ఒక ఊరిలో సురేష్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు సుప్రియ. వారికి ఋషి అని ఒక కూతురు ఉండేది. సురేష్ ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటాడు. ఋషి ఏమో 4వ తరగతి చదువుతూ ఉంటుంది. సుప్రియ ఇంట్లో ఉంటూ అన్ని పనులను చూసుకుంటూ ఉంటుంది. సురేష్ దగ్గరలో ఉన్న ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తయారయ్యి లంచ్ బాక్స్ తీసుకుని సరాసరి ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు. అక్కడ రోజంతా ఎంతో కష్టపడి పని చేస్తూ ఉండేవాడు. ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఆ కూల్ డ్రింక్స్ ని ఆ ఊరి జనాలంతా తాగుతూ ఉండేవారు. అలా ఆ ఫ్యాక్టరీకి బాగా లాభాలు వచ్చాయి. సురేష్ కి జీతం ప్రతి నెల ఎంతో కొంత పెరుగుతూ ఉండేది. అలా సురేష్ తన కుటుంబాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండేవాడు. సురేష్ కి బాగా డబ్బులు రావడంతో ఆ కుటుంబానికి ఎలాంటి లోటు ఉండేది కాదు. ఇక ఋషి చాలా తెలివైన పిల్ల. తరగతిలో చెప్పిన పాఠాలను అట్టే గుర్తు పెట్టుకునేది. అలానే పరీక్షలలో రాసేది. తన తరగతిలోనే తానే ఎప్పుడు ఫస్ట్ వచ్చేది. అలానే ఋషికి మరో అద్భుతమైన కళ ఉంది. అదే బొమ్మలు గీయడం. చూసిన బొమ్మని చూసినట్టే గీసేది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే గీసేది. అలా ఋషి ప్రతిరోజు ఎన్నో బొమ్మల్ని గీస్తూ ఉండేది. కానీ సుప్రియకి మాత్రం ఋషి బొమ్మల్ని గీయడం అస్సలు ఇష్టముండేది కాదు. అలా బొమ్మలు గీయడం ద్వారా తాను తన చదువుని ఎక్కడ విస్మరిస్తుందో అని ఆ తల్లి భయం. ఒకరోజు తన తల్లైన సుప్రియ వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఋషికి ఒక ఆలోచన వస్తుంది. ఎలా అయినా తల్లి వంట చేస్తూ ఉన్న తన తల్లి బొమ్మని గీయాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే బొమ్మని ఒక పేపర్ పై గీస్తుంది. అచ్చం తన తల్లినే పేపర్ పై గీస్తుంది. దానిని తీసుకునెళ్ళి సుప్రియకి చూపిస్తుంది ఋషి. కానీ ఆ చిత్రాన్ని చూసి సుప్రియకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ చిత్రాన్ని తన చేతిలోకి తీసుకుని చింపేస్తుంది. అరే ఋషి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి చిత్రాలు గీస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకని. అయినా ఈ బొమ్మలేమైనా నీకు తిండి పెడతాయా? చదువు వల్ల వచ్చే మంచి ఉద్యోగం మాత్రమే నీకు అన్నం పెడుతుంది. అది గుర్తు పెట్టుకో. ఇప్పటినుండి చదువుపై ధ్యాస పెట్టు. ఇలా బొమ్మలు బొమ్మలు అంటూ ఉన్న అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకు. అలా సుప్రియ పాపం ఋషిపై కోప్పడుతుంది. ఋషి పాపం బాధపడుతూ అక్కడి నుండి బయటకెళ్లిపోతుంది. అక్కడున్న తన స్నేహితులతో ఆడుకోవడం మొదలు పెడుతుంది. మరోవైపు సురేష్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అతనిపై అధికారి ముఖ్యమైన పనిపై నెల రోజులు సెలవు తీసుకుంటాడు. ఆ స్థానంలోకి మరొక వ్యక్తి వస్తాడు. అతని పేరు భీము. భీము అంత మంచివాడేం కాదు. ఎప్పుడు మోసాలు చేస్తూ జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. భీము ఆ ఫ్యాక్టరీకి రాగానే చాలా మార్పులు చేస్తాడు. ఉన్న రూల్స్ ని మార్చి వేరే రూల్స్ ని తీసుకుని వస్తాడు. భీము ఆ ఫ్యాక్టరీలో అడుగు పెట్టినప్పటి నుండి మోసాలు బాగా జరగడం మొదలవుతాయి. అలా ఒకరోజు భీము సురేష్ కి కొన్ని హానికరమైన రంగుల్ని ఇస్తాడు. అలాగే వాటి కూల్ డ్రింక్స్ లో కలపమని చెప్తాడు. అది విన్న సురేష్ కి చాలా కోపం వస్తుంది. అతను ఆ పని చేయడానికి అస్సలు ఒప్పుకోడు. చూడండి సార్, మేము పేదవాళ్ళమే కావచ్చు, కానీ ఎంతో నిజాయితీ పరులం. ఇలాంటి పనులు చేయడానికి మేమస్సలు ఒప్పుకోము. మీరు నన్ను పనిలో నుండి తీసేసినా నాకేం పర్వాలేదు. అరే సురేష్, నువ్వు గనక ఈ పని చేసి పెడితే నేను నీకు చాలా డబ్బులిస్తాను. కేవలం నువ్వే కాదు, ఇక్కడున్న చాలా మంది అమ్ముడుపోయారు. నువ్వు కూడా ఎంతో కొంత డబ్బులు తీసుకుని ఈ పని చెయ్యి. అలా భీము ఎంత చెప్పినా సురేష్ మాత్రం ఆ పని చేయడానికి అస్సలు ఒప్పుకోడు. అలా సురేష్ ఆ పని చేయడానికి ఒప్పుకోకపోవడంతో భీము సురేష్ ని పనిలో నుండి తీసేస్తాడు. పాపం సురేష్ బాధపడుతూ ఇంటికొస్తాడు. విషయం ఏమిటి అని సుప్రియ అడుగుతుంది. అప్పుడు సురేష్ ఫ్యాక్టరీలో జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాడు. పాపం ఆ కుటుంబం అంతా ఒక్కసారిగా రోడ్డుపై పడుతుంది. పాపం పూట గడవడం కూడా చాలా కష్టమవుతుంది. ఒకరోజు సుప్రియ వంట చేయడానికని వంటగదిలోకి వెళ్తుంది. కానీ అక్కడ బియ్యం పప్పు పూర్తిగా ఖాళీ అయిపోయింటాయి. అది చూసి సుప్రియకి చాలా బాధ కలుగుతుంది. భర్తకి ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది. కానీ బాగా బాధలో ఉన్న భర్తని మరింత బాధ పెట్టడం సరికాదని నిర్ణయించుకుంటుంది. పక్కింటి వారిని అప్పు చేసి పప్పు బియ్యం అడగడానికని వెళ్తుంది. ఇదంతా ఋషి చూస్తుంది. ఋషి తల్లి తండ్రి పడుతూ ఉన్న కష్టాన్ని
ఎలా అయినా తగ్గించాలని అనుకుంటుంది. పక్కింట్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. వెంటనే ఆ పెళ్లి పందిరిలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న పెళ్లి కూతురితో తాను మెహందీ పెడతానని చెప్తుంది. అంత చిన్న పిల్ల మెహందీ ఎలా పెట్టగలదు అని అందరూ ఆశ్చర్యపోతారు. అలా మెహందీ డిజైన్ ని చూస్తూ ఋషి పెళ్లి కూతురికి మెహందీ పెడుతుంది. అచ్చం పుస్తకంలో ఉన్న డిజైన్ లాగాని మెహందీ పెడుతుంది. అందరూ వా అంటూ ఋషిని పొగుడతారు. అలా ఋషి అక్కడున్న అందరి ఆడవాళ్లకు మెహందీ పెడుతుంది. అలా మెహందీ పెట్టడంతో చాలా డబ్బులొస్తుంది. ఆ డబ్బును తీసుకునెళ్ళి సుప్రియకి ఇస్తుంది. ఎప్పుడు నీకు బొమ్మలు పిచ్చి పిచ్చి అని అనేదాన్ని కాని ఇవాళ ఆ కళ ఇవాళ మన ఆకలిని తీరుస్తూ ఉంది. అలా ఋషి మెహందీ స్టాల్ పెడుతుంది. చిన్న వయసు నుండి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. భీమవరం అనే ఊరిలో మౌనిక అనే ఒక ఆమెండేది. ఆమెకి ఇద్దరు పిల్లలు. వారి పేర్లు ఉపేంద్ర మాధవి. వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. కానీ ఆమెకు పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే ఆమె భర్త ఒక రైలు ప్రమాదంలో మరణిస్తాడు. అప్పట్నుండి మౌనిక చుట్టుపక్కల ఇళ్లల్లో పని మంచిగా పనిచేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఉండేది. అదే ఊరిలో భరత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి చాలా డబ్బుంది. బాగా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కానీ అతనికి అతని భార్యకు రోజు గొడవలవుతూ ఉండడంతో ఆమె విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పట్నుండి భరత్ ఒంటరివాడైపోయాడు. భార్య ఇంట్లో ఉంటే కనీసం కాలు కదపని అతను ఇప్పుడు వంట దగ్గర నుండి ఇంట్లో పనులన్నీ తనే చేసుకోవాల్సి రావడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఒకరోజు వంట చేసుకుందామని వంటగదిలోకి వెళ్తాడు భరత్. కూరగాయలు కోస్తూ ఉంటే అలవాటు లేకపోవడం వలన అతని వేలు కోసుకుంటుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుని వస్తాడు. అప్పటికే అతనికి బాగా ఆకలిస్తుంటే ఇంక చేసేదేమీ లేక హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేస్తాడు. వంట చేయడానికి ఇల్లు శుభ్రం చేయడానికని ఎవరినైనా పని మనిషిని చూడాలని అనుకుంటాడు. పక్కనింటి వాళ్ళు మౌనిక గురించి చెప్పడంతో వాళ్ళింటికి వెళ్తాడు భరత్. ఆ మౌనిక అంటే మీరేనా? అవునండి, మీరెవరు? ఏం కావాలి మీకు? మా ఇంట్లో పనిచేయడానికి పని మనిషి కావాలి. చుట్టుపక్కల అడిగితే మీరు బాగా పనిచేస్తారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఓ అలాగా. మీ ఇంట్లో ఏమేం పనులు చేయాలి? వంట చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఇంటి పనులు అన్ని కూడా చేయాలి. అన్ని పనులు చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది, దానికి ఎక్కువ డబ్బు కావాలి అని అడుగుతుంది మౌనిక. డబ్బు ఎంతైనా పర్వాలేదని పని మాత్రం శుభ్రంగా చేయాలని చెప్తాడు భరత్. భరత్ వాళ్ళింట్లో పనికి వెళ్తుంది మౌనిక. ఉదయాన్నే వెళ్ళి ఇల్లుడ్చి శుభ్రం చేసి ఉదయం టిఫిన్ చేసి మళ్ళీ వేరే ఇంట్లో పనిచేసి వచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కోసమని వంట చేసి తన ఇంటికి వెళ్ళేది. మళ్ళీ సాయంత్రం వచ్చి వంట చేసి అంట్లతోమి రాత్రికి ఇంటికి వెళ్ళేది. చేసి పనిలోనూ వంటలోనూ ఎప్పుడూ శుభ్రంగా ఉండేది. వంట కూడా చాలా రుచికరంగా ఉండేది. ఏ పని కూడా రెండవసారి చెప్పించుకునేది కాదు. భరత్ చెప్పకుండానే ఇలా అన్ని పనులు చేసేది. తీసుకుంటున్న జీతం కంటే ఎక్కువ పని చేస్తున్నా కూడా మాట్లాడిన జీతం కంటే ఎప్పుడూ ఎక్కువ అడిగేదే కాదు. ఒకరోజు భరత్ ఆమెను ఇలా అడుగుతాడు. మౌనిక, నీ భర్త ఏం చేస్తుంటాడు? అయ్యా, నా భర్త చనిపోయిన విషయం మీకు తెలీదా? ఎందుకిలా అడుగుతున్నారు? ఓ, నన్ను క్షమించు మౌనిక, నిజంగా నాకు ఆ విషయం తెలియదు, అందుకే అడిగాను. దాంతో మౌనిక బాధపడుతూ ఇంటికెళ్ళిపోతుంది. ఆమె వెనకే భరత్ కూడా ఆమె ఇంటికి వెళ్తాడు. మౌనిక, నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. నీలాంటి అమ్మాయి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం దురదృష్టకరం. కానీ అక్కడితో జీవితం అయిపోయిందని అనుకోకూడదు. నువ్వు సరే అంటే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. మీరసలేం మాట్లాడుతున్నారు? నాకిద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. నీ పిల్లల్ని కూడా నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటాను. నలుగురు మాట్లాడే మాటల గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడూ ఆనందంగా ఉండలేం. వాళ్ళెప్పుడూ అలాగే మాట్లాడతారు. అతను చెప్పిన మాటలకు మౌనిక ఒప్పుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒక గుడిలో పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొన్నాళ్ల వరకు పిల్లలిద్దరినీ భరత్ బాగానే చూసుకుంటాడు. మౌనిక ఇంటి పనులు చూసుకుంటూ ఉంటే భరత్ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోపెట్టుకుని హోంవర్క్ చేపిస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ అలా ఆనందంగా కలిసిమెలిసి ఉండేవారు. అయితే రాను రాను పిల్లలు ప్రతిదానికి భరత్నే అడగడం అతనికి విసుగు తెప్పించింది.
రోజూ వాణ్ణి స్కూల్లో దింపడం, మళ్ళీ సాయంత్రం తీసుకుని రావడం, వచ్చాక వాళ్ళ హోంవర్క్ చేపించడం, ఇలాగే అయిపోతుంది. అప్పటి వరకు ఏ బాధ్యత లేకుండా తిరిగిన భరత్కు ఒక్కసారిగా అన్ని బాధ్యతలు మీద పడడంతో అతనికి గందరగోళంగా ఉండేది. దాంతో చీటికి మాటికి పిల్లల మీద చిరాకు పడడం మొదలుపెట్టాడు. ఒకరోజు స్కూల్ అయ్యాక పిల్లలు భరత్ కోసం స్కూల్ బయట ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ భరత్ ఎంతసేపటికి రాకపోవడంతో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికొస్తారు. ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్న భరత్ను స్కూల్కెందుకు రాలేదని ఉపేంద్ర అడుగుతాడు. దానికి అయ్యో స్కూల్కి రావడం మర్చిపోయాను అని అబద్ధం చెప్తాడు భరత్. రాను రాను పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం, వారికి తిండి పెట్టడం అన్నీ అతనికి అనవసరమైన ఖర్చుల్లాగానే కనిపిస్తాయి. అనవసరంగా పిల్లలున్న ఆమెను పెళ్లి చేసుకున్నానని బాధపడతాడు. ఎలాగైనా పిల్లల్ని ఏదో ఒకటి చేసి వదిలించుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు వారిని స్కూల్కి తీసుకుని వెళ్లేటప్పుడు దారిలో మత్తుమంది కలిపిన ఐస్ క్రీం వారికి కొనిస్తాడు. ఆ ఐస్ క్రీం తిన్న వాళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్లను వదిలించుకోవడానికని ఇదే మంచి సమయం అని అనుకున్న భరత్ పిల్లల్ని తీసుకునెళ్ళి అక్కడ ఆగున్న లారీలో ఎక్కిస్తాడు. లారీ వెళ్లే వరకు అక్కడే అటూ ఇటూ తిరిగి లారీ వెళ్ళగానే మామూలుగా ఇంటికొచ్చేస్తాడు. సాయంత్రం ఎంతసేపటికి పిల్లలింటికి రాకపోవడంతో మౌనిక కంగారు పడుతూ స్కూల్కెళ్తుంది. కానీ పిల్లలక్కడ కూడా ఉండకపోవడంతో వెంటనే వచ్చి భరత్కి చెప్తుంది. భరత్ లోపల నవ్వుకుని వారి బాధ తీరిపోయిందని అనుకుంటూ పైకి మాత్రం అయ్యో పిల్లలెక్కడికి వెళ్తారు, పదో వెతుకుతాం అని మౌనికతో కలిసి వెళ్తాడు. అలా వాళ్ళు ఎంత వెతికినా కూడా పిల్లలు కనిపించరు. వారి జాడ తెలియదు. పాపం మౌనిక పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా పిల్లల కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్ పిల్లలిద్దరిని తీసుకుని వాళ్ళింటికొస్తాడు. పిల్లల్ని చూసిన మౌనిక ఆనందంతో పరిగెడుతూ వెళ్లి వాళ్ళని కౌగిలించుకుని ఏడుస్తుంది. పిల్లలు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా? అమ్మని నాన్నని వదిలేసి ఎందుకు వెళ్లారు? మేమెళ్ళలేదమ్మా, నాన్నకు మేం నచ్చలేదనుకుంటా, అందుకే మాకు మత్తుమందు తినిపించి లారీలో పడేశాడు. సమయానికి పోలీసులు రాబట్టి మేమింటికి చేరుకోగలిగాం. నిజం తెలుసుకున్న మౌనిక భరత్ను చాలా కొడుతుంది. అక్కడికొచ్చిన పోలీస్ ఆఫీసర్ భరత్ను అరెస్ట్ చేసి తీసుకునెళ్తాడు. అప్పట్నుండి ఎవ్వరినీ నమ్మకుండా మౌనిక తను కష్టపడి తన పిల్లల్ని పోషించుకుంటూ ఉండేది.